అది మీరు ఇందా చెప్పాను కదా మీ ప్రశ్నలతో బాధ పెట్టి నాకు స్టార్టింగ్ తెలియదు ఎండింగ్ పడతారు అక్కడ నేను జీప్లో ఓపెన్ టాప్ జీప్లో నన్ను ఊరిలో ఊరేగిస్తున్నారు ఎక్కడండి రాటికొండ రాత్రి 10:00 ఎంత అయింది అక్కడ కుర్రోళ్ళు అందరూ ఉత్సాహంగా ఈ మధ్య నేను ఎక్కువ మాట్లాడుతాను కదా దాని మీద కొంచెం సరదాగా మాట కాబోయే హోమ్ మినిస్టర్ గారు కాబోయే హోమ్ మినిస్టర్ గారు అని కాకలేస్తున్నారు స్టేజ్ ఎక్కిన తర్వాత అన్నాను కుర్రోళ్ళందరూ కాబోయే హోమ్ మినిస్టర్ అంటారే నాకెందుకే హోమ్ మినిస్టర్ చెత్త అన్నాను నరేంద్ర ఒకవేళ హోమ్ మినిస్టర్ ఇవ్వాలనుకుంటే ల్యాండ్ ఆర్డర్ కలిపి ఇవ్వండి ఉట్టు హోమ్ మినిస్టర్ ఏం చేయాలా గోరికి ఇక్కలా కాకపోయి ల్యాండ్ ఆర్డర్ కలిపి హోమ్ మినిస్టర్ ఇవ్వండి చూసి అప్పుడు నా తడాకే చూపిస్తాను ఈ పోలీసున వాళ్ళందరినీ కూడా లిస్ట్ రాసుకొని వాళ్ళ సంగతి చూసేస్తానని చెప్పాను ల్యాండ్ ఆర్డర్ ఇదిగోవాలి నాకు హోమ్ మినిస్టర్ ల్యాండ్ ఆర్డర్ ఎవరు ఇప్పుడు నువ్వు చాలా చోట్ల చూస్తున్నావు ల్యాండ్ ఆర్డర్ లేకపోతే హోమ్ మినిస్టర్ వేస్ట్ అయ్యా నా దృష్టిలో ల్యాండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంటుంది హోమ్ మినిస్టర్ ఏం కూడా దగ్గర ఉంటుంది ఏంటి కోఆర్డినేషన్ ల్యాండ్ ఆర్డర్ ఉంటే అప్పుడు హోమ్ మినిస్టర్ పవర్ ఏంటి కనపడుతుంది ఈ ఒకసారి ఇప్పుడు ఎంత ఎన్ని ఎన్ని కేసులు పెట్టారు ఎంతమందిని చంపేశారు ఎంతమంది బొక్కలే కాలు చేతులు ఎరగొడేశారు హోమ్ మినిస్టర్ ఇస్తే ల్యాండ్ ఆర్డర్తో కలిపి ఇవ్వండి అప్పుడు ఏం చూపిద్దాం వీళ్ళందరి సంగతి చూసేద్దాం అది సూట్ సైట్ అని ఉండాలి ల్యాండ్ ఆర్డర్ అంటే వెనక ఒక ముందుకు కారు వెనకాల కీ తప్పించి పవర్స్ లేవు ముందు ఒక కారు వెనకాల కీమని వెళ్తుంది అంతే కదా పవర్స్ ఉండవు అదే ల్యాండ్ ఆర్డర్ ఉందనుకో ఎలాగుంటుంది ఇప్పుడు తమాషాలు చేస్తారు ఐపీఎస్ వాళ్ళు వాళ్ళందరిని వరుసగా పెట్టి బట్టలింపాం తమాషాలు చేస్తారు ఐపీఎస్ వాళ్ళు వాళ్ళందరిని వరుసగా పెట్టి బట్టలింపాం